ఈ యువగాలం పాదయాత్ర మొదలైన దగ్గర నుంచి అడగడుగున నన్ను ఇబ్బందులు పెట్టారు. ముందల నా సౌండ్ వెహికల్ లాక్కున్నారు, తర్వాత నా మైక్ లాక్కున్నారు, ఏకంగా నా స్టూల్ కూడా లాక్కుని వెళ్ళారు. ఇప్పుడు 5వ 6వ స్టూల్లో ఉన్నా. కానీ అడుగుతున్నా, ఈ యువగలం దెబ్బ ఎలా ఉంది జగన్ రెడ్డి? దెబ్బ అదుర్స్ కదా. ఒక స్టూడెంట్ లీడర్ గా పనిచేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు గారు 10th ఫెయిల్ అయ్యి చంద్రబాబు గారికి రాజకీయాలు నేర్పించాలని ప్రయత్నించాడు ఈ జగన్మోహన్. చూసాం కదా, చంద్రబాబు నాయుడు గట్టిగా ఒకటి దెబ్బ కొడితే ఇప్పుడు గిలగిలగలగలా కొట్టుకుంటున్నాడు. ఆయన రాజకీయం ముందలా ఈ జగన్మోహన్ ఎంత ఒక అమూల్ బేబీ. ఈరోజు జనమే జగన్ ని నమ్మట్లేదు, కనిన తల్లి జగన్ ని నమ్మట్లేదు, తోడు పుట్టిన చెల్లి జగన్ ని నమ్మట్లేదు, ఆయన పార్టీ కార్యకర్తలు నాయకులు జగన్ ని నమ్మట్లేదు. అంతెందుకు నిన్న మొన్న చూసాం ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా జగన్ ని నమ్మట్లే. చెప్పినా కుప్పంలో చెప్పినా జగన్ రెడ్డి నీ పత్తనం నెల్లూరు నుంచి మొదలవుతుంది. చూసినాం కదా నిన్న ఏం జరిగిందో. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, ఆ తాడేపల్లి ప్యాలెస్ లో ఎన్ని టీవీలు పగలగొట్టాడా ఈయన అని. అంత దెబ్బ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకి ఇచ్చారు.